मंच कार्यक्रम मुनपल शाख मंत्री केटीआर राव चाल सतोष विषय वारंगारे शासन सभ्य वारी स्वागत पलू मरी मिगता पार्लमेंट सभ्यु प्रभाकर रेड्डी गारु मरी पार्टी साहब कावी एंपी साहब एक्स एमएलए चिंता प्रभाकर क्रांति अंड इंका मिगता शासन सभ्यु भूपाल रेड्डी गारु मुनपल चैरम वैस चैरम सोदर नायक पत्रिका विलेकर मुख्य शासन सभ्यु मंत्री केटीआर गारिनि अनेक कोरिकलु संगारेड्डि प्रजल पक्षान कोरदलुचुकोनि अट्लानि वारिकि इब्बंदि पेट्टालनि कादु वारिकि निधुलनु बट्टि परिस्थितुलनु बट्टि एप्पुडु अवकाशं उंटा ई एन्निकल लोपल अंचेलंचेलुगा ఒక నిధులు శాంక్షన్ చేస్తూ ఈ సంగారెడ్డి నియోజకవర్గంలో ఉన్న రెండు మున్సిపాలిటీ సంగారెడ్డి మున్సిపాలిటీ అట్లాగే సదాశివపేట మున్సిపాలిటీకి సంబంధించి అదే కాకుండా వారు అర్బన్ మినిస్టర్ హెచ్ఎండి లిమిట్స్ కాబట్టి దానికి సంబంధించిన అంశాలు వారికి చాలా రిప్రజెంటేషన్ చేసి వారికి ఇవ్వడం జరుగుతుంది అందులో ప్రధానంగా వారికి కేటీఆర్ గారిని జ్ఞాపకం చేయించేది ఏంటంటే గతంలో అసెంబ్లీ సెషన్లో కానివ్వండి లేదా వర్సిటీ లేకపోతే పడంజర్ ప్రాంతానికి సంబంధించి మన మెట్రో ట్రైన్ ఏదైతే ఉందో భవిష్యత్తులో తప్పకుండా వారు అదొక మియాపూర్ నుంచి పడంజర్ వరకు అది ప్రయత్నం చేస్తాను తప్పకుండా అని వారు అక్కడ మాట ఇవ్వడం జరిగింది అసెంబ్లీ సందర్భంలో ఆ డిమాండ్ ఉంది అక్కడ ఇండస్ట్రియల్ బెల్ట్ కాబట్టి డిమాండ్ ఉంది మనది కూడా డిమాండ్ సంగారెడ్డి ఐఐటీతో పాటు ఎంఆర్ఎఫ్ చాలామంది ఎక్కువ లోడ్ ఉన్నటువంటి హెడ్ క్వార్టర్ నుంచి హైదరాబాద్కి వచ్చిపోయే వాళ్ళు ఉంటారు కాబట్టి ఎట్లయితే పడంచేరికి మీరు ప్రయత్నం చేస్తామన్నారు మెట్రో ట్రైన్ గురించి అది అయిపోయిన తర్వాత కంటిన్యూటీలో ఒక మెట్రో ట్రైను మరి సంగారెడ్డి ఓల్డ్ బస్ స్టాండ్ వరకు భవిష్యత్తులో మీకు ఎప్పుడు అవకాశం దొరికినా ఇది కేంద్ర ప్రభుత్వం పరిధిలో జరగాల్సిన అంశం కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకోవాలని నేను ఒక రిప్రజెంటేషన్ కూడా మెట్రో ట్రైన్ విషయంలో వారికి సంగారెడ్డి యొక్క డిమాండింగ్ కూడా నేను వారికి తెలియజేస్తున్నాను అదే కాకుండా గతంలో నేను సపోర్ట్ లెవెల్ ఉంటుంది గతంలో నేను సదాశివపేట సిద్ధాపూర్లో ఒక 5000 మంది ప్లాట్లు ఇవ్వడం జరిగింది అట్లాగే అలియాబాద్ కొండాపూర్లో ఒక కొన్ని ప్లాట్లు 8000 ప్లాట్లు ఇవ్వడం జరిగింది దాని విషయంలో జిల్లాధికారులతో మాట్లాడి దాని యొక్క పొజిషన్ ఇప్పిస్తే బాగుంటుందని వారికి తెలియజేస్తూ మరి దాంతోపాటు మరి ఈజీ కాదు అయినా అడగడం నా బాధ్యత వారు కూడా కష్టమే చేయాలంటే అయినా సరే ఒక డిమాండ్ ఏంటంటే అంటే వారి ఐడియా కోసం చెప్తున్నాను ఇప్పుడు చాలా కుటుంబాలలో అంటే మెజార్టీ మున్సిపాలిటీలో స్లమ్స్ మెజార్టీ స్లమ్సే కాబట్టి అయితే ఒక్కొక్క కుటుంబంలో పరిస్థితి ఏంటంటే ఇద్దరు ముగ్గురు నలుగురు మైనార్టీస్ వాళ్ళు ఎక్కువ ఉంటారు హిందూ వాళ్ళు తక్కువ ఉంటారు అనుకోండి మైనార్టీ ఈ బస్తీలలో ఒక్కొక్క కుటుంబంలో ఇప్పుడు పెళ్లిడికి వచ్చిన ఇద్దరు ముగ్గురు నలుగురు పిల్లలు ఉండడం వల్ల ఒకటే కుటుంబంలో పెళ్లి అయినాక గడపాల్సిన పరిస్థితి ఉన్నది ఆ కోణంలో కొంత నేను సర్వే చేసి చూసినట్టయితే మా దగ్గర అసెంట్ ల్యాండ్ అవైలబుల్ ఉంది కాబట్టి భవిష్యత్తులో ఏదైనా అవకాశం ఉంటే ఒక 40,000 మందికి డిమాండ్ ఉంది జిల్లా హెడ్ క్వార్టర్ కాబట్టి పైన బయట నుంచి కూడా చాలా మంది వస్తారు ఇళ్ల స్థలాలు ఎప్పుడైనా అవకాశం ఉంటే దాని మీద పెద్ద సర్వే చేయించి ఇచ్చే అవకాశం ఉన్న రోజు ఒక 40,000 మందికి కొంత ఎంక్వైరీ చేయించి ప్లాట్లు ఈ సంగారెడ్డి నియోజకవర్గానికి ఇవ్వాలని ఇది రెండు మున్సిపాలిటీలే కాకుండా 4 మండలాలను దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తూ నేను ఇప్పుడు ఈ లిస్టు చదువుకుంటే ఒకటి చాలా దూరం అవుతుంది కాబట్టి ఒక చిన్న స్లిప్పు మంత్రి గారిని దృష్టి తెస్తున్నాను అట్లాంటి వారికి ఇబ్బంది పెట్టాలి నేనేదో ఇప్పుడు అడిగిన తర్వాత మంత్రి గారు ఇవ్వలేరు కదా నేను అనే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా అంటలేని కాదు కాకపోతే ఏంటంటే ఒక ప్రయత్నం ఏదో ప్రయత్నం ప్రతిదీ కూడా డబ్బుతో కూడుకున్న అంశం కాబట్టి నేను ఇచ్చే రిప్రజెంటేషన్ చాలా సిసి రోడ్స్ డ్రైన్స్ కానివ్వండి అట్లాగే మంత్రి గారికి రిక్వెస్ట్ ఏంటంటే హెచ్ఎండి పరిధిలో ఉన్నటువంటి దాదాపు 10 చెరువులు ఉన్నాయి ఇక్కడ అట్లనే మహబూబ్ సాగర్ అనే చెరువు ఇది ఐఐటికి లింక్ ఉంది టూరిజం స్పాట్ అదే కాకుండా సంగారెడ్డి ఎంటైర్ టౌన్ లో ఎంప్లాయీస్ ఉన్నటువంటి హెడ్ క్వార్టర్ కాబట్టి అన్ని చెరువులకు కలిసింది హెచ్ఐడిఎంస్ లో కాబట్టి బ్యూటిఫికేషన్ ఆఫ్ బండ్స్ కింద
ఒక 10 15 చెరువులను నేను పెట్టడం జరిగింది అది కూడా మీ దృష్టిలో పెట్టుకొని రిప్రజెంటేషన్స్ లో ఉన్నాయి అవి కూడా దాంతో పాటు డాక్రా మహిళలకు ఇక్కడ 38 వార్డులు అక్కడ 28 వార్డులలో ప్రతి వార్డుకి ఒక భవనము అవకాశం రోజు మంజూరు ఇవ్వాలని కోరుతూ ఇంకా చాలా అంశాలు చివరిగా సింగిల్ ముచ్చట్లో మంత్రి గారి దృష్టికి కేటీఆర్ గారి దృష్టికి తీసుకొస్తున్నది ఏంటంటే నేను ఇచ్చే రిప్రజెంటేషన్ లో 996 కోట్ల 60 లక్షల రూపాయలకు సంబంధించి రిప్రజెంటేషన్స్ నేను కేటీఆర్ గారికి ఇవ్వడం జరుగుతుంది దాని అంచనాచలుగా అవకాశం ఉన్నప్పుడు మరి అవన్నీ మంజూరు ఇస్తారని ఆశిస్తూ మరి నేను నాకు ఇచ్చిన అవకాశానికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తూ వారికి నేను ఒక మెమోరాండం సమర్పించడం జరుగుతుంది అన్న ముందుకోదు అన్న అన్న ముందుకోదు అన్న ముందుకే తీయన్న జరగలేదు అన్న ఆరిపోనా.